మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అసెంబ్లీ టికెట్ గురించి ఆల్రెడీ లోకేష్ బాబు గారు అనౌన్స్ చేస్తున్నారు. రెండోది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, అందులో ఏం పని చేయకుండా విజయవాడలోనో హైదరాబాద్లోనో కూర్చుని ఎమ్మెల్యేకి అయితే టికెట్ డౌట్ ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాను, వార్డు మీటింగ్లు కానీ లేదంటే పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు తీర్చా తప్పకుండా చేసేటువంటి ఎమ్మెల్యేగా పేరుంది. సర్వేలలో కూడా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇవ్వాలంటే చాలా బ్యాడ్ రిమార్క్ ఉంటే తప్ప ఇవ్వాలి. అటువంటి రిమార్క్ లేదు, ప్రజలలో ఉన్న ప్రజల మద్దతు ఉంది. ఈరోజు కర్నూలు పట్టణాన్ని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 100 కోట్ల రూపాయలతో గతంలో 20 సంవత్సరాలలో కూడా జరిగిన అభివృద్ధి ఈ నాలుగు సంవత్సరాలలో జరగగలిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి మద్దతు. రెండోది పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నా ద్వారా నడిపిస్తున్నారు. అటు దీంట్లో ఇంకా టికెట్ గురించి ఇంకా అనుమానపడుతున్నారంటే అనుమానపడే వాళ్ళందరూ అమాయకులు అనుకోవచ్చు. కాబట్టి అటువంటి అమాయకులు మా కర్నూలు ఉండాలని అనుకోవడం లేదు. మా కర్నూలు ప్రజలందరూ తెలివైన వాళ్ళని, కాబట్టి మా ప్రజలకైతే అనుమానాలు లేవు, మీకే అనుమానం ఉందిరంట పత్రికల వాళ్ళకి. మరి మీరే అమాయకులు లేవు నాకు తెలియదు, కాబట్టి అటువంటిది ఏమి లేదు. ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఉంటుంది, టికెట్ వస్తుంది. రేపు రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది కోరితే ఇచ్చే సబ్జెక్టు కాదండి. ఎవడు గెలుస్తాడు అని సర్వేలో తెలితే వాళ్ళు ఇస్తారు, సర్వేలో ఓడిపోతాడు అని తెలిస్తే మనం ఆడపోయి కోరినా గడ్డం పట్టుకున్నా గెట్టాల్సి అంటారు. సర్వేలో గెలుస్తామనుకోండి, మమ్మల్ని పిలిచి గౌరవ ఇచ్చి ఒక ఫ్లవర్ ఇచ్చి నిలబడు, బాగా కష్టపడు అని చెప్తారు. అంటే దిస్ ఇది చాలా మంది మెడల్కి ఇవ్వాలని చెప్పి నేను జలీల్ ఖాన్ గారు వచ్చారు, తల కొంతమంది అడుగుతున్నారు, మీరు ఏమైనా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తారా అట్లా ఇవ్వాలని? అంటే నేను ఎప్పుడో చెప్పాను, నా కొడుకు సర్వేలో బాగున్నాడంటే ఇవ్వండి, నా కొడుకు సర్వేలో బాగలేకపోతే మీరు ఇచ్చినా మేము తీసుకొని వేస్ట్ కదా అని చెప్పడం జరిగింది. ఇది క్లారిటీ, ఎవరైనా అంతే, అది చెప్పకపోతే అది మూర్ఖత్వం అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు బాగుంది అనుకుంటారు. ఇప్పుడు అవతలి వ్యక్తి కూడా అదే మాది చెప్పాలి కదా, ధైర్యం లేదు సర్వేలో వస్తేనే నాకు ఇవ్వండి అని చెప్పడం లేదు, నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడంటే అదే, అది తెలిసిపోయింది దాని సంగతి. సరే.